ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో చాలా అట్టహాసంగా జరుగుతుంది బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్. సో ఎలా ఉంది? చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాం మేమైతే. సో ఎలా ఉండబోతుంది ఆడియో? శ్రీకాంత్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఎలాగో శ్రీకాంత్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో బ్రహ్మోత్సవం అలాగే ఉంటుంది. సాంగ్స్ మీరు వినే ఉంటారు ఆల్రెడీ, సో మమ్మల్ని ఎంత ఎగ్జైట్ చేయబోతున్నాయి సాంగ్స్? సో డెఫినెట్గా మిక్కీ అండ్ శ్రీకాంత్ కలిశారంటే శ్రీకాంత్ ట్రెడిషన్గా తనకు కావాల్సిన ట్యూన్స్ అడుగుతాడు, మిక్కీ కొత్త బంగారలోకం, సీతమ్మ వాకిట్లో ముకుంద. సో వాళ్ళ కాంబినేషన్లో ఆల్రెడీ హ్యాట్రిక్ మ్యూజికల్ హిట్స్ తీశారు. సో ఇది కూడా డెఫినెట్గా బాగుంటుంది. సో శ్రీమంతుడు తర్వాత అంత హ్యాట్రిక్ తర్వాత రాబోతున్న మహేష్ బాబు గారి మూవీ ఇది. సో ఈ మూవీకి సంబంధించి, స్టోరీకి సంబంధించి మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదే ఇందాక చెప్పాను కదా, సో శ్రీకాంత్ చాలా సెన్సిటివ్ కథను రాస్తాడు, దానికి సెన్సిటివ్ క్యారెక్టరైజేషన్స్ మహేష్ బాబు చేస్తే ఎంత అద్భుతాలు ఉంటాయో. మురారి కానీ, సీతమ్మ వాకిట్లో కానీ, శ్రీమంతుడు కానీ చాలా సినిమాలు చూసాం. సో అలాగే ఈ బ్రహ్మోత్సవం కూడా అలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన తిరుపతిలో ఉత్సవాలని మనల్ని ఎంత అలరిస్తాయో, సో ఆ రేంజ్లో ఉంటాయో? యా తప్పకుండా, అంటే ఈ స్టోరీ నాకు తెలుసు, క్లైమాక్స్ బ్రహ్మోత్సవాలనే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ కాబోతోంది, సో ఎలా ఉండబోతోంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఆడియో? యా ఐ థింక్ ఇట్స్ ఆల్ ఎక్సైట్మెంట్ ఆల్ అరౌండ్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మోత్సవం అనే టైటిల్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ, అండ్ ప్రతి తెలుగు, నాకు తెలిసి తెలుగుదనానికి సంబంధించిన టైటిల్.